హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి మటన్ కీమా రెసిపీ విత్ సూప్ బోన్స్ రెసిపీ షేర్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద రెసిపీ నౌ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దాంట్లోకి తగినంత ఆయిల్ పోసుకుని ఒక పెద్ద ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసి చెంచాతో మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఈ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. అంటే పచ్చి వాసన పోవాలన్నమాట. చూడండి, ఇలా కొంచెం బ్రౌన్ కలర్లో చేంజ్ అయిన తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న కీమా విత్ మటన్ సూప్ బోన్స్ ఇందులో మంచిగా వాష్ చేసేసుకొని వేసేసి చెంచాతో కదుపుతూ ఈ మిశ్రమం మొత్తాన్ని ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలి. ఇలా మగ్గినప్పుడు మటన్లో ఉండే వాసన అనేది పోతుందన్నమాట. ఇది కొంచెం మంచిగా కలుపుతూ ఇందులో నీళ్ళు అనేవి ఊరుతుంటాయి. ఇది కీమా మనం వాష్ చేసాం కదా వాటర్లో, వాటర్ అనేది ఊరుతుంది. ఈ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకుని మిశ్రమం మొత్తాన్ని కదుపుతూ ఈ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది, అప్పటి వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ అంతా ఈరిపోయింది, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపుని, 3 టీ స్పూన్స్ కారాన్ని, 2 టీ స్పూన్స్ ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిశ్రమాన్ని కీమాకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కీమాకి బోన్స్కి మంచిగా పట్టి టేస్ట్ అనేది బాగొస్తుంది. ఈ మిశ్రమం మొత్తాన్ని కొంచెం మగ్గనివ్వాలి, ఎందుకంటే ఉప్పు కారము పసుపు అనేవి ఈ ముక్కలకి పట్టాలన్నమాట. పట్టి కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, ఇలా మగ్గిన తర్వాత ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇది కొంచెం మధ్యస్థంగా ఉడకనివ్వాలి. చూడండి, ఇలా ఉడికింది కదా. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి ఒక 2 టమాటోలను ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఈ టమాటోలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఒక 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇందులో సూప్ బోన్స్ ఉన్నాయి. 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి చెంచాతో కలిపేసి మూత పెట్టుకుని దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇది కదా, ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కొంచెం పుదీనాను యాడ్ చేసుకుని చెంచాతో మొత్తం కదిపేసుకుని ఒక 1 మినిట్ అలా పెట్టుకుంటే మన మటన్ కీమా విత్ సూప్ బోన్స్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, కీమా కూడా మంచిగా ఉడికిపోయింది, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇందులో సూప్ బోన్స్ వేసాం కదా, సో దాంట్లో కాల్షియం రిచ్ ఉంటుంది. ఈ మటన్ కీమా అనేది మనం చపాతీలో కానీ, రైస్లో కానీ, పూరీలో కానీ, బగారన్నంలో కానీ చాలా 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 బాగుంటుంది. అండ్ పండగలలో కూడా ఇది స్పెషల్ రెసిపీగా చేస్తారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక చిరింటి కనుక లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ అయ్యి ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.